నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం నర్సాపూర్లో ప్రజల గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే రాజా సింగ్ పాల్గొన్నారు. మహారాష్ట్ర రాజకీయాలు త్వరలో తెలంగాణలోనూ రాబోతున్నాయంటూ రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం ఎప్పుడు ఊడుతుందో తెలియని భయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. రెండేళ్లలో వరద సాయం కోసం ఇచ్చిన 500 కోట్లను ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీని చూస్తుంటే కేసీఆర్ కు భయం పట్టుకుందని రాజా సింగ్ ఎద్దేవా చేశారు. బోధన్ నియోజకవర్గం చెప్తున్నాం, 8 డేస్ ప్రతి ఒక్క ఏరియా గ్రామం తిరుగుతుంది. కేంద్రం వరద సాయం చేయట్లేదు, కేవలం మాటలే చెప్తున్నారని టీఆర్ఎస్ నేతలు. టీఆర్ఎస్ నేతలు అయితే జస్ట్ వాళ్ళ మాటలకే ప్రెస్ పెట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారికి మా ఒక క్వశ్చన్, 3000 కోట్లు ఈ వరద సాయానికి పంపిస్తారు దాదాపు ఇన్ని సంవత్సరాలు ఎయిట్ ఇయర్స్ అనుకోండి. 3000 కోట్లు పంపిస్తే అది ఎక్కడ పంపిస్తున్నారు? మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నారు? మీ ఫామ్ హౌస్కి ఇన్వెస్ట్ చేసుకున్నారా లేక ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇవాళ తెలంగాణ ప్రజలకి అయినా చెప్పాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ టీఆర్ఎస్ చిల్లర నేతలు కానీ ఈ వరదలు వస్తే ఈ బీజేపీ ప్రభుత్వం ఏమిస్తుంది, మోదీ గారు ఏమిస్తున్నారని మీరు కామెంట్ చేస్తున్నారు కదా. జస్ట్ 2021 నుంచి 2022 వరకు 500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇస్తున్నారు. కనీసం 500